Hi friends, welcome to 3K Organic Seeds. నా పేరు కిరణ్. మీకు నేను ఈరోజు చూపించబోయే మొక్కలు క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ గోర్చిక్కుళ్ళు. మా తోటలో చాలా గోర్చిక్కుళ్ళు ఉన్నాయండి. గోర్చిక్కుళ్ళు అయితే వింటర్లో వస్తాయి, సమ్మర్లో కూడా వస్తాయి. కానీ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఓన్లీ వింటర్లోనే వస్తాయి. ఇదిగోండి కాపు స్టార్ట్ అయింది. ఇది క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్లో మేము ఎలా వేస్తామంటే, ఒక 1 వీక్ తర్వాత నారు వేస్తాము, మళ్ళీ 1 వీక్ తర్వాత ఇంకొక నారు వేస్తాము. అంటే ఒక 10 మొక్కలు వేసుకుంటాము. చూస్తున్నారు కదా మీరు దిమ్మలు ఎలా ఉన్నాయో. ఈ దిమ్మల్లో 10 మొక్కలు పెడతామండి. 10 మొక్కలు పెట్టిన తర్వాత మళ్ళీ నారు వేస్తాము, మళ్ళీ నారు వచ్చిన తర్వాత మళ్ళీ 10 మొక్కలు వేస్తాము. అట్లా కొన్ని కొన్ని ఇది మీకు ముందు కనపడుతుంది. ఇది తీసేసామండి, ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయింది. అయిపోయాక మళ్ళీ నాటిన మొక్క ఇది. ఇది వచ్చేసి క్యాబేజీ అండి. ఈ క్యాబేజీ మొక్కల్ని కూడా సేమ్ అలాగే నాటుతాము. ఒక 10 మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక 10 మొక్కలు నాటుతాము. అట్లా వింటర్ అంతా మాకు కాపు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉంటాయండి. ఇకపోతే గోర్చిక్కుళ్ళు మా దగ్గర హైబ్రిడ్ ఉన్నాయి అండ్ నాటువి ఉన్నాయి. మీరు నాటు గోర్చిక్కుళ్ళు చూసారా, చాలా చిన్నగా ఉంటాయండి. మనకి చాలా పూర్వకాలంలో వచ్చే గోర్చిక్కుళ్ళు అవి. ఇప్పుడు మార్కెట్లో మొత్తం ఈ గోర్చిక్కుళ్ళే దొరుకుతున్నాయి, ఇవి హైబ్రిడ్. నాటు గోర్చిక్కుళ్ళు వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయండి. నాకు తెలిసి చిటికెన వేలంతే ఉంటాయి. కొన్ని రోజు ఒక 3-4 డేస్ చూడకపోతే ముదిరిపోతాయి. సో హైబ్రిడ్ అలా కాదండి. హైబ్రిడ్ ఎప్పుడూ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, అలాగే ఉంటాయి. చిన్న సైజులోనూ ఉంటాయి, పెద్ద సైజులోనూ ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. సో మేము సీడ్స్ కావాలి కాబట్టి కొన్ని ముదిరిపోయిన గోర్చిక్కుళ్ళు అలా ఉంచేసాము. మా దగ్గర గోర్చిక్కుళ్ళు నాటు సీడ్స్ కూడా ఇస్తాము. హైబ్రిడ్ అయితే నాకు తెలిసి మీకు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నాటు సీడ్స్ ఇవ్వాలనుకుంటున్నాం. నెక్స్ట్ టైం మీకు నాటు గోర్చిక్కుళ్ళు ఇస్తాం. మరో మంచి మొక్కతో మీకు మళ్ళీ కలుస్తాను. మీ కిరణ్, 3K ఆర్గానిక్ సీడ్స్.